पार्टी बीसीसीएल राष्ट्र प्रधान कार्यदर्शिगा पेद्दपल्ली पट्टणानिकि चेंदिन బొడ్డుపల్లి శ్రీనివాస్ నియమితులయ్యారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణారావు శ్రీనివాస్ కు నియామకపు పత్రాన్ని అందజేసి పూలమాలలు శాల్వాతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ రజక సంఘం జిల్లా నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణారావు నియమక పత్రాన్ని బొడ్డుపల్లి శ్రీనివాస్ కు అందజేశారు. అలాగే బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బొడ్డుపల్లి శ్రీనివాస్ ను పూలమాలలు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బొడ్డుపల్లి శ్రీనివాస్ కు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా పనిచేయాలని కోరారు. బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తనను కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రతిపాదించిన మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని రాబోయే ఎన్నికల్లో విజయన్న గెలుపు కోసం తామంతా కృషి చేస్తామని అన్నారు. టికెట్ ఇవ్వడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ ఒక్కలకంటే ఒక్కలకు కూడా మరి ఇక్కడ టికెట్ ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి మేము రజకుల విషయంలో ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎనుకకు తగ్గలేదు, ఏ రోజు కూడా తక్కువ చూడలేదు. తప్పకుండా ఈసారి రజకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ విన్నట్టు ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి సోదరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హార్డ్లీ కంగ్రాట్ తెలియజేసుకుంటాము. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ నుండి రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా మరి నన్ను మన రాష్ట్ర కమిటీలో పెద్దలు అన్న విజయనారాయణ గారు నా పేరును కూడా మన రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు నూతి శ్రీనివాస గౌడ్ గారికి నా పేరును సూచించడం జరిగింది. మన అన్నగారికి కూడా నేను పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నగారికి కూడా ఇలాంటి నాకు బాధ్యత అప్పగించినందుకు కూడా ఒక బలహీన వర్గాలకు ఒక అట్టాడుగు జాతికి సంబంధించిన వ్యక్తి కాబట్టి నన్ను కూడా పార్టీలో కూడా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నందుకు అన్నగారికి కృతజ్ఞతలు చేస్తూ వాస్తవానికి కూడా నేను ఈ అన్నగారిని కూడా ఈ బీసీసీలో కూడా పదవి కూడా అడగలేదు. సందర్భంగా నేను కానీ మా మసద్ భాయ్ కానీ మేము ముజ్జనత సందర్భించిన మాట్లాడినప్పుడు మీ ఇద్దరిని కూడా రాష్ట్ర స్థాయిలో మరి ప్రధాన సదర్శిగా మరి నియామకం చేస్తాం అని చెప్పి కూడా అన్నగారు మాట్లాడి అను వెంటనే కూడా సంబంధించిన రాష్ట్ర స్థాయిలో వాళ్ళతో మాట్లాడి మాకు పదవులు ఇప్పించినందుకు నేను అన్నగారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అట్టాడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో మరి 122 కులాలు ఉన్నాయి. మైనార్టీ 14 కులాలు ఉన్నాయి. మొత్తం కలిసి 136 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. బీసీలు అంటేనే కాంగ్రెస్ పార్టీ, బీసీలు అంటేనే మైనార్టీ పార్టీ, బీసీలు అంటే దళితుల పార్టీ. మరి అలాంటి పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థ స్థానం కల్పించుకుంటూ మరి విజయనగర్ గారు కూడా మరి బడు బలహీన వర్గాల నాయకులు ఆయన గత 20 సంవత్సరాలు కూడా ఈ నియోజకవర్గంలో కూడా మేము మీ విద్యార్థి సాయంత్రులు కూడా విజయనగరం మరి తిరుగుతున్నాం కాబట్టి ఎక్కడ కూడా బలహీన వర్గాలు అట్టడుగు బలహీన వర్గాలనే మరి రాజకీయంగా పదవులు ఇప్పిస్తుకుంటూ ఇలా మరి ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ జిల్లా పరిషత్ మరి టికెట్లు కానీ ఎంపీలు కానీ మరి అన్నగారి నాయకత్వంలోనే ఇక్కడ మరి మా బీసీలో కూడా న్యాయం జరిగింది. అదే మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎక్కడ కూడా బీసీలకు సంస్థ స్థానం లేదు. మన విజయన దగ్గరనే బీసీలకు ఆత్మగౌరవంతో కూడా పార్టీలో కూడా ఒక మంచి స్థానాన్ని కల్పించి మనం రానున్న రోజుల్లో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఒక ఆదర్శవంతమైన క్రమశిక్షణ కార్యకర్తలుగా తీర్చిదిద్దుతున్నారు కాబట్టి అన్నగారికి నేను మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ